ఇక్కడ స్క్రీన్ పై కొన్ని ఫొటోస్ చూపిస్తాను మీవి అవి ఏ సందర్భంలో ఏ సినిమాలో యాక్ట్ చేశారో మీరు చెప్పాలి అది శోభన్ బాబు గారు అందులో హీరో జయప్రద గారు హీరోయిన్గా చేస్తారు అందులో వన్ ఆఫ్ ది అంటే శోభన్ బాబు గారు ప్రేమిస్తున్న క్యారెక్టర్ నేను అనుకుంటాను ఆయన మా నా హీరో అని భానుమతి గారు పెళ్లి కానుక కోడిరామకృష్ణ గారి డైరెక్షన్లో అంటే యాక్చువల్లీ భానుమతి గారే సగసరి హలో బ్రదర్ నాగార్జున గారి కాంబినేషన్లో ఈవీవీ గారి డైరెక్షను ఒంటరిగా ఉన్నప్పుడు మీరు ఏం ఏం చేస్తారు ఉండేటప్పుడు నాకు నాకు ఉన్నారు కదా ఇండస్ట్రీలో మార్పు రావాలి అంటే అది ఏ విషయంలో ఒక్క పదంలో చెప్పండి ఇండస్ట్రీలో మార్పు రాదు ఒకప్పుడు హీరోయిన్ గా ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఐదు భాషల్లో వందకు పైగా సినిమాలు చేశారు సంఘ సేవకురాలిగా మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా అవార్డులు అందుకున్నారు సమాజంలో జరిగే అనేక సమస్యలపై తన గలం వినిపిస్తారు ఆమె ఎవరో కాదు సీనియర్ నటి రాధా ప్రశాంతి గారు ప్రస్తుతం ఆమె మనతో ఉన్నారు సో ఆమె సినీ జీవితం గురించి సమాజంలో చేసిన అనేక సేవా కార్యక్రమాల గురించి అడిగి తెలుసుకుందాం ఇక్కడ స్క్రీన్ పై కొన్ని ఫోటోస్ చూపిస్తాను మీవి అవి ఏ సందర్భంలో ఏ సినిమాలో యాక్ట్ చేశారో మీరు చెప్పాలి అది మూవీ శోభన్ బాబు గారు అందులో హీరో జయప్రదా గారు హీరోయిన్గా చేస్తారు అందులో వన్ ఆఫ్ ది అంటే శోభన్ బాబు గారికి ప్రేమిస్తున్న క్యారెక్టర్ నాది అంటే జస్ట్ లైక్ ఏమంటారు సైడ్ ట్రాక్ నేను అనుకుంటాను ఆయన మా నా హీరో అని కానీ వాళ్ళు ఆల్రెడీ ముందు ప్రేమించుకొని ఉంటారు ఎవరు జయప్రదా గారు శోభన్ బాబు గారు ఆ మూవీ వచ్చేసేమే నేను అనుకుంటున్నాను నైన్టీ నైంటీ ఫోర్ అయ్యర్లో అంటే చేసిన మూవీ అని నేను అనుకుంటున్నాను భానుమతి గారు పెళ్ళికనుక కోడరామకృష్ణ గారి డైరెక్షన్లో అత్త కోడలుగా చేశాము భానుమతి గారు అత్త నేను కోడలు మంచి రోల్ అందులో అంటే యాక్చువల్లీ భానుమతి గారే డామినేట్ చేస్తారు ఎవరికి ఆ గడసరి సగుసరి గడసరి కోడలు ఆ టైప్లో అనమాట అత్త వచ్చేసేమో యాక్చువల్లీ ఆవిడే ప్రతి హీరోకి డామినేట్ చేసేవారని విన్నా అంటే హీరో అని కాదు ఆవిడ ఏ మూవీలో ఉన్నా అంటూ ఒక ప్రత్యేకత అంటే ఉంటుంది ఉండేటట్టు ఆవిడ చేసు అంటే ఆ క్యారెక్టర్ మౌల్డ్ చేసుకునే వాళ్ళని అందరూ చెప్పేవాళ్ళు నేను ఇంకా ఆవిడికి మించిన క్యారెక్టర్ నాది అంటే ఆవిడ ఏదైనా ఒక సాంప్రదాయంగా ముగ్గు పెట్టో గొబ్బిళ్ళు పెట్టో ఇల్లుని నీట్గా పెట్టుకుండేది ఆవిడది రాజమండ్రి నాది ఢిల్లీ అంటే ఢిల్లీ కోడల్ని అనమాట మోడ్రన్ కోడల్ని చేసుకుంటారు పల్లెటూరు నుంచి వచ్చి ఇండస్ట్రీలిస్ట్ అనమాట ఆ హస్బెండ్ అంటే భానుమతి గారు అబ్బాయి నాదంతా మోడర్న్ క్యారెక్టర్ ఆవిడదంతా విలేజ్ టైపు అంటే కొంచెము మంచి రోల్ అండి అది కోడి రామకృష్ణ గారి డైరెక్షన్లు నిజంగా ఆవిడతో నేను చేయటం కలిసి చేయటం భానుమతి గారైతేనేమి శోభన్ బాబు గారు అయితేనేమి వీళ్ళందరితో నేను అంటే మీరు అన్నట్టు చిన్న రోలా పెద్ద రోలా అనేది పక్కన పెడితే వారి మన్నలను పొందడం అన్నది దట్ ఈస్ ద గ్రేట్ థింగ్ అంటే అందరూ వాళ్ళకి రీచ్ అవ్వలేరు కదా వాళ్ళకి అంటే ఏమంటారు హార్ట్ టచ్చింగ్ కొన్ని క్యారెక్టర్లు అలాగా వాళ్ళ బ్లెస్సింగ్స్ నాకు ఉన్నాయండి నేను చేయటం అంటే వాళ్ళతో యాక్ట్ చేయటం నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను ఓకే మేడం నెక్స్ట్ ఎస్ ఈ మూవీ వచ్చేసి పందిరి అందులో జగపతి బాబు హీరో రాసి హీరోయిన్ కోడి రామకృష్ణ గారి డైరెక్షన్లో నేను చేసింది సుహాసిని నేను తోటి కోడళ్ళు అని అనుకు అంటే అట్లా చేశామన్నమాట అందులో పృథ్వీ మదర్గా నేను చేశాను మంచి రోలు ఆర్టిస్టులు మంచి మంచి ఆర్టిస్టులు కాంబినేషన్లో సుహాసిని గారు నాకు మంచిగా గైడ్ చేసేవాళ్ళు అంటే సీనియర్ ఆర్టిస్ట్ కదా అంటే క్లోజ్గా మేము అంటే క్యారెక్టర్ అనేటప్పుడు కెమెరా వెళ్ళే వాళ్ళము లేదా ఆవిడ ఒక ల్యాప్టాప్ పట్టేసుకుని ఏదో ఆవిడికి సంబంధించినవన్నీ అప్పుడు ఏదో సీరియల్ డైరెక్ట్ చేస్తున్నారు ఆవిడ వాళ్ళు అంటే అప్పుడు వాళ్ళు చేసే టైంలో ఏ హీరోలతో చేశారు ఎట్లా వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఇవన్నీ ఆవిడ షేర్ చేసేవాళ్ళు నాతో అంటే అంటే ఆ ఖాళీ టైంలో ఇలాగనమాట కొంచెం గైడ్ చేసేవాళ్ళు అప్కమింగ్ ఆర్టిస్ట్లు ఎలా అంటే మేము ఎలా ఉండేవాళ్ళం ఇప్పట్లో వాళ్ళైతే తేడాగా కొంతమంది అంటే అంటే మాట విన్నవాళ్ళు ఉంటారు విని పాటించిన వాళ్ళు తక్కువ మంది నేను వీళ్ళతో ఖాళీగా ఉండేటప్పుడు వీళ్ళు ఎట్లాగా వీళ్ళు ఎక్స్పీరియన్సెస్ ఏవి వీళ్ళతో నేను ఎట్లాగా కొన్ని మంచి థింగ్స్ అంటే ఎలా అంటారు ఒక ఆర్టిస్ట్గా ఇండస్ట్రీలో ఉండాలంటే ఎలా ఎలా ఉంటే ఉంటాము అన్నది ఇలాంటివి షేర్ చేసుకునేవాళ్ళు అట్లాగనమాట ఆవిడ నాకు మంచిగా గైడ్ చేసేవాళ్ళు ఈ సందర్భంగా సుహాసిని గారికి నేను ధన్యవాదాలు తెలియ తెలి తెలియపరచుకుంటున్నాను ఇంకా అంతే ప్రకాష్ రాజ్ ఎస్ అది పిఎన్ రామచంద్రరావు గారి డైరెక్షన్లో సహనం మూవీ నేమ్ అందులో మంచి క్యారెక్టర్ అండి నాది ప్రకాష్ రాజ్ గారి వైఫ్ క్యారెక్టరు సో అందులో అతను విలను క్వైట్ ఆపోజిట్ క్యారెక్టర్ నాది ఇతను వెదవ పనులు చేస్తే మా హస్బెండ్ ఇలాంటి పనులు చేస్తున్నాడు అంటే ఇతను ఒక ఆఫీస్ పెడతాడు ఆఫీస్లో ఒక అమ్మాయికి జాబ్ ఇచ్చేటప్పుడు ఫస్ట్ ఏమండవు ఆ తర్వాత అనమాట హారెస్ట్ చేయటం మొదలు పెడతాడు అమ్మాయికి తినకి కావాలని రమ్మని చెప్పటం ఇట్లాగా అవి భరించలేక అందులో ఊహ హీరోయిన్గా చేశారు నాకు వచ్చి ఇట్లాగా తిను చేస్తున్నాడని చెప్పి చెప్తే నేను ఈ అమ్మాయికి పట్టుకొని మహిళా మండలి దగ్గరికి వెళతాను పోలీస్ స్టేషన్కి అంటే మా హస్బెండు జాబు ఇచ్చినట్లే ఇచ్చి ఈ విధంగా అమ్మాయిలుకి సతాయిస్తున్నాడు మరి వీళ్ళకి న్యాయం చేయాలని చెప్పి వీళ్ళు కేసుకొని అప్పుడు మహిళా మండలి నిజంగా ఆవిడ లీడర్ అండి మళ్ళాది సుబ్బమ్మ గారని ఆవిడనమాట ఉప్పు సత్యాగ్రహం చేసిన మహాత్మా గాంధీ గారు టైప్లో అనమాట ఆ లేడీస్కి ఎక్కడగానే అన్యాయం జరిగితే ఆ విధంగా ఖండించేవాళ్ళు ఇప్పుడు తేడాగా ఉన్నారులేండి వస్తే మాకేంటి మాకేమిస్తారు మాకు ఎంత ఇస్తారు ఇలా అయితేనే స్పందించడం లేకపోతే లేదు ఇప్పుడు కథవేరు కానీ అప్పుడు ఆవిడ రియల్గా లీడరు ఆవిడ దగ్గరికి ఈవిడికి తీసుకెళ్ళా అన్న నువ్వు ఇల్లు దాటి ఆఫీస్ నుంచి స్టాఫ్ వచ్చి నా మీద కంప్లైంట్ చేస్తే నువ్వు వాళ్ళకి పోలీస్ స్టేషన్లకి మహిళా మండలి దగ్గరికి వెళ్ళి నన్ను శిక్షించమని నువ్వు మొగుడికి ఎవడైనా తప్పు చేస్తే సమర్థిస్తాడు కానీ మొగుడు వెదవని చెప్పేసి నువ్వు వెళ్తావా అని నాకు ఒక రూమ్లో పెట్టి లాక్ చేసేస్తారు మంచి నీళ్ళు ఉండవు భోజనం ఉండదు ఫోను కట్ చేసేస్తావు క్లైమాక్స్ ఇలాగా మంచి క్యారెక్టర్ అండి అలా అనమాట పిఎన్ రామచంద్రరావు గారికి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి ఎందుకంటే మీరు అన్నారు చిన్న క్యారెక్టర్లు కూడా కొన్ని మీరు చేశారు కదా అని కానీ చెప్పుకున్న క్యారెక్టర్లో ఇది ఒకటి ది బెస్ట్ క్యారెక్టర్ అనమాట ఇది లేదండి ఇది చిన్న క్యారెక్టర్ కాదు ఇది చాలా లెంగ్తి క్యారెక్టర్ ఇంపార్టెంట్ అంటే ఈ క్యారెక్టర్కి నంది అవార్డు రావాలి కాకపోతే ఇప్పుడు యూట్యూబ్లో కొన్ని సీన్లు లేవండి నేను చూసాను ఎడిట్లో మరి ఎడిటింగ్ చేసే టైంలో తీసేసారేమో నాకు తెలియదు కానీ లాస్ట్ టైం ఎప్పుడో నేను చూశాను మంచి క్యారెక్టర్ అండి అది ఈ రోల్ అనమాట చాలా మంచి రోలు హలో బ్రదర్ హెయిర్ వాష్ క్యారెక్టర్ ఇది గెస్ట్ క్యారెక్టర్ అండి నాగార్జున గారి కాంబినేషన్లో ఈవీవి గారి డైరెక్షను అప్పుడు మా ఇంటికి వచ్చి ఈ క్యారెక్టర్ నాగబాబ అంటే ఇలాగా చేస్తున్నారు నాగార్జున గారు తన కాంబినేషన్లో ఉంటుంది మేడం మీరు చేయాలని చెప్పి కేఎల్ నారాయణ గారు వారు వచ్చి అడిగారు ప్రొడక్షన్ మేనేజరు కేఎల్ నారాయణ గారు అంటే ఆయన పెద్ద ప్రొడ్యూసర్ కదండి ఎస్ గోపాల్ రెడ్డి గారు వీళ్ళు సో ఇంకా వాళ్ళు నెక్స్ట్ మూవీలో నాగార్జున గారు దృష్టిలో ఉంటారు ఇది గెస్ట్ క్యారెక్టర్ని ఆలోచించకండమ్మా ఆయన కాంబినేషన్లో ఒక సీన్ అయినా ఆయన మంచి హీరో ఆయన దృష్టిలో మీరు ఉండాలంటే ఇది చేయాలని అంటే ఒప్పుకున్నాను చేశాను అది యాక్చువల్లీ గెస్ట్ క్యారెక్టరే కానీ నాగార్జున గారి కాంబినేషన్ కాబట్టి చేశాను ఈ సందర్భంగా నాగార్జున గారికి కూడా అన్ని థ్యాంక్స్ అంటే మళ్ళీ మళ్ళీ ఒకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నారు ర్యాపిడ్ ఫైర్ రౌడ్కి వెళ్దాం ఓకే సీరియల్లో అమ్మ క్యారెక్టర్ అత్త క్యారెక్టర్ వస్తే మీరు ఏ క్యారెక్టర్ని ఎంచుకుంటారు అత్త తెలుగులో మలయాళంలో ఒకేసారి సినిమా ఛాన్స్ వస్తే ఏ లాంగ్వేజ్లో చేస్తారు తెలుగు మీకు ఒక పది నిమిషాలు టైం ఇస్తే ఈ టైంలో మీరు చేసే ఓ మంచి పని మెడిటేషన్ చేసుకుంటాను నేను ఒంటరిగా ఉన్నప్పుడు మీరు ఏం చేస్తారు ఒంటరిగా ఉండేటప్పుడు ఏం చేస్తానంటే నాకు ఉన్నారు కదా నాకు గాడ్ ఫాదర్ బాబా సాయిరామ సో ఆయన తాలూకా బుక్ చదువుకోవడం లేదా ఏదైనా అంటే ఆయన కొటేషన్స్ ఉంటాయి కొన్ని అంటే తెలుసో తెలియకో కొన్ని మన మాటలతోనో లే ప్రవర్తనతోనో లేకపోతే ఏదైనా ఎవరికైనా హర్ట్ చేయొచ్చు చేసి ఉండచ్చు మనం అంటే జస్ట్ నేను దేవతను కాను నేను మనిషిని కాబట్టి నాతో ఎవరికి ఇబ్బంది కలగకుండా ఒకళ్ళు నన్ను ఇబ్బంది పెట్టినా కూడా వాళ్ళు క్షమించమని చెప్పేసి నేను బాబాకి ప్రార్థిస్తాను సామాన్యంగా మనలో మనకి నచ్చని కొన్ని క్వాలిటీస్ ఉంటాయి అది ఎప్పటికప్పుడు మార్చుకోవాలనుకుంటాం కానీ మార్చుకోలేం అలాంటి క్వాలిటీ మీలో ఏముంది ముక్కుసూటిగా మాట్లాడటం ఇండస్ట్రీలో మార్పు రావాలి అంటే అది ఏ విషయంలో ఒక్క పదంలో చెప్పండి ఇండస్ట్రీలో మార్పు రాదు ఇండస్ట్రీ వాళ్ళు మారాలి సమాజం కోసం మీరు చేద్దామనుకొని పోస్ట్ పోన్ అవుతూ వస్తున్న ఒక మంచి పని చేయని తప్పుకి జైల్లో మగ్గిపోతున్న కొంతమంది ఖైదీలు అదే ఆడవాళ్ళు వాళ్ళ పిల్లలకి ఏదో ఒకటి చేయాలన్న తపన ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ మీడియా ఛానల్ Hi, this is Eva Patel. Please subscribe to TFC Media Channel for interesting videos and updates. Please do subscribe to TFC Media Channel. For more celebrity updates, please subscribe to TFC Media. Hi, this is actress Nandita Shweta, TFC Media Private Limited. All the best.